శరత్ బాబు గారు ఈరోజు వారు మరణించారు, మనతో లేరు అని తెలిసింది. శరత్ బాబు గారు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాం, చాలామందికి తెలుసు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిలిమ్స్ కూడా ఆయన సినిమాల్లో హీరో. ఈ మధ్య అంటే ఒక 3.5 మంత్స్ ముందు మేమిద్దరం మళ్ళీ పెళ్ళి అని ఇప్పుడు 26వ తారీఖు రిలీజ్ అవుతాం నరేష్ వాళ్ళ సినిమా. ఆ సినిమాలో మే ఇద్దరం కలిసి నటించడం జరిగింది. నాకు తెలియదు దాని తర్వాత ఆయన ఏమన్నా షూటింగ్కి వెళ్ళారా అని నాకు తెలియదు, కానీ బహుశా అదే ఆయన ఆఖరి చిత్రం అని నేను అనుకుంటున్నాను, నాకు అది కరెక్ట్గా తెలియదు. సో అప్పుడు వారు కొంచెం వీక్గా ఉన్నట్టు నాకు అనిపించింది. అడిగిన ఆరోగ్యం బాగుందా అండి, ఎలా ఉంది అని అంటే ఆరోగ్యం బాగుందండి, ఏ ఇష్యూ లేదు, అలా ఆల్ గుడ్ అలా అన్నారు. సో మేము ఒక 1 వీక్ కలిసి షూటింగ్ చేసాం. దాని తర్వాత విదిన్ మంత్ నాకు తెలిసింది మళ్ళీ ఆయన బెంగళూరులో ఇలా ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్లో జాయిన్ చేశారని. అప్పటి నుంచి వారి గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. మొన్న ఈ మధ్య ఆయన్ని హాస్పిటల్లో ఆయన ICUలో ఉండగా జస్ట్ ఒక 10 డేస్ ముందు వారిని నేను వెళ్ళి చూడడం జరిగింది. సో మళ్ళీ తిరిగి వస్తారని ఎక్స్పెక్ట్ చేసాం, ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. ఆయన గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది మోస్ట్ డిసిప్లిన్, వెల్ ఆర్గనైజ్డ్, చాలా సాఫ్ట్గా ఆయన మాట్లాడేది కూడా మనకు వినపడదు, అంత సాఫ్ట్గా మెల్లిగా మాట్లాడటం. దాని తర్వాత ఎప్పుడు చిరునవ్వుతో అందరినీ పలకరించడం, ఎప్పుడు ఒకళ్ళ గురించి మాట్లాడడం కానీ అలాంటిది ఎప్పుడు ఆయన చేయలేదు. అంటే మన ఏదన్నా జోకులు వేసుకుని సెట్లో చిన్న చిన్న గాసిప్స్ అలాంటివి హ్యూమన్ నేచర్ కదా, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుంటాం, ఇవన్నీ మనం ఎవరూ పర్ఫెక్ట్ కాదు, అందరూ ఇలాంటివన్నీ. బట్ దాంట్లో కూడా ఆయన అలాంటిది ఎప్పుడు ఆయన మాట్లాడటం నేను ఎప్పుడు వినింది లేదు. సచ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఆయన, సచ్ ఎ నైస్ పర్సన్. సో 71 ఇస్ నాట్ ఎ బిగ్ ఏజ్, బట్ ఆయన అంత క్రమశిక్షణ, ఆయన హెల్త్ గురించి అంత జాగ్రత్త తీసుకున్నా కూడా సమ్టైమ్స్ నాకు తెలియదు అవి జరుగుతూ ఉంటాయి. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. బాధగా ఉంది ఆయన లేరు అన్నది. ఐ థింక్ ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు, ఆయన ఈవెన్ తమిళ్, కన్నడ మ్యాక్సిమం పిక్చర్స్ చేస్తున్నాడు, బెస్ట్ పిక్చర్స్ తమిళ్లో చేస్తున్నాడు ఆయన. సో అందరూ ఆయన ఫ్యాన్స్ అందరూ దే మిస్ హిమ్ అండ్ విల్ ఆల్ మిస్ యూ శరత్ బాబు గారు. వాళ్ళ కుటుంబానికి మై హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ తెలుపుకుంటాను. ఇట్స్ ఎ గ్రేట్ ఫ్యామిలీ. ఆయనంత గొప్ప అన్నయ్య ఎవరికి అంటే ఉండుంటారేమో కానీ నాకు తెలిసి ఈజ్ ద బెస్ట్ బ్రదర్. వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని అంత బాగా చూసుకున్నాడు ఆయన, అది వాళ్ళ నోటితోనే వినాలి, అంత గొప్ప అన్నయ్య ఆయన. సో వి మిస్.